పరమగీతము 5వ అధ్యాయము 6వ వచనం. నేను పిలిచినను అతడు పలకలేదు. దేవుడు మనకి గొప్ప విశ్వాసాన్ని ఇచ్చినప్పుడు ఎన్నెన్నో ఆలస్యాల ద్వారా దానికి పరీక్షలు కూడా పెడుతుంటాడు. తన సేవకుల ఆక్రోశాలు ప్రతిధ్వనించే దాకా వాళ్ళను బాధపడినిస్తుంటాడు. పరలోకపు పసిడి ద్వారాలను వాళ్ళు ఎన్నిసార్లు తట్టినా అది తప్పు పట్టినట్టు బిగుసుకొని ఉండిపోతుంది. ఇర్మియాలాగా వాళ్ళు ఎలిగెత్తి అరుస్తారు. మా ప్రార్థనలు నీకు చేరకుండేలా మబ్బు వెనకాల దాక్కున్నావు అంటూ ఈ విధంగా ఎందరో పరిశుద్ధులు ఎంతో కాలం ప్రార్థనలకి జవాబులు రాక కనిపెట్టుకుని ఉన్నారు. వాళ్ళ ప్రార్థనలో తీవ్రత లోపించిందని కాదు, అవి దేవుని దృష్టికి అంగీకారయోగ్యులు కావానన్నది సరికాదు. ఎందుకంటే ఆయన సర్వాధికారి, అలా ఆలస్యం చేయడం ఆయనకిష్టమైంది అంతే. తన చిత్తం చెప్పున ఆయన ఇస్తాడు. మన ఓపికని పరీక్షించాలని ఆయనకి అనిపిస్తే తన వారితో తన ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఆయనకి అధికారం లేదా? ఏ ప్రార్థన వృధా కాదు. ప్రార్థన ఊపిరి ఎప్పుడు నిరుపయోగం కాదు. ప్రార్థన నిర్లక్ష్యం పాలవ్వడం లేదా సమాధానం రాకపోవడం అనే ప్రసక్తే లేదు. దేవుడు మన ప్రార్థనని నిరాకరించాడు, త్రోసిపుచ్చాడు అని మనం అనుకునేవి కేవలం ఆలస్యాలే సుమి. క్రీస్తు ఒక్కోసారి సహాయాన్ని ఆలస్యంగా పంపిస్తుంటాడు. మన విశ్వాసాన్ని మెరుగుపెట్టాలని, మన ప్రార్థనలో జీవం ఉట్టిపడాలని ఇలా చేస్తాడు. తుపాను రేగి అలలు నావను కప్పివేసినప్పటికీ ఆయన నిద్రపోతూనే ఉంటాడు, కానీ దానికి మునిగిపోయే స్థితి రాకముందే మేల్కొంటాడు. ఆయన నిద్రపోతాడు కానీ సమయానికి మించి నిద్రపోడు. సమయం మించిపోవడం అన్నది ఆయనకు లేదు. ఊరుకో హృదయమా, గోల పెట్టుకుని ఎండిన భూమిని ఆయన కంటికి కనపరచు అన్నిటినీ చూస్తాడు. ఆయన నిరాశ నిస్థితిలో ఉషోదయం కోసం కనిపెట్టు దేవుడు దిగివస్తాడు. దయతో ఎండిన నదుల్ని నీటితో, మృత్యు చీకటిని వెలుగుతో నింపి బ్రతికిస్తాడు. దేవుడి వాక్యం దీవించునుగాక.